ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Palmani Rugangava Rampedda Apanjani by Reddy Pulli Mandal Chairman Dhansekaran Director Drive Sri Lata Hi, hello, welcome to ROPS Organization. This is Durga Prasad Reddy teaching in Biology. So let us continue the topic of 8th class conservation plants and animals. So part 4. So previous already we are discussing about two parts. Next we are discussing about part 3, conservation of animals and plants. So previous video already discussed about the causes of deforestation. So in this video we are discussing about consequences of deforestation. So which is related to deforestation and the consequences identity. So which is related to deforestation. So what are the related of deforestation? So deforestation gave away related to nai. So what is someone in the manam evidently discuss this about now. So increase in the temperature and pollution level. So consequences and deforestation key related to ఏవి ఉన్నాయంటే ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ అండ్ పొల్యూషన్ లెవెల్. సో ద ఫస్ట్ వన్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ అండ్ పొల్యూషన్ లెవెల్. సో వాట్ ఈస్ ద టెంపరేచర్ అండ్ వాట్ ఈస్ ద పొల్యూషన్? సో పొల్యూషన్ మీన్స్ వాతావరణంలో వచ్చేటటువంటి విషపూరితమైనటువంటి వాయువుల వల్ల కలిగేటటువంటి కాలుష్యాన్ని వాతావరణ కాలుష్యం అంటాం. దట్ ఈస్ కాల్డ్ ద పొల్యూషన్. పొల్యూషన్ అంటే ఏంటి? సో నాట్ ఓన్లీ ద అట్మాస్ఫియర్, ద పొల్యూషన్ మే బి ఇన్ ద సాయిల్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, అట్మాస్ఫియరిక్ పొల్యూషన్ లైక్ ఎయిర్ పొల్యూషన్, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ అండ్ పొల్యూషన్ లెవెల్. సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్టేషన్, డిఫారెస్టేషన్ వల్ల వచ్చేటటువంటి ద మెయిన్. సో డిఫారెస్టేషన్ జరగడం వల్ల ఏం జరుగుతుంది? ఓకేనా? కాన్సిక్వెన్స్ ఆఫ్ డిఫారెస్టేషన్, డిఫారెస్టేషన్ జరిగితే మొక్కలన్నింటినీ మనం తీసేస్తే వాటి వల్ల వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే ఇంక్రీజింగ్ ద టెంపరేచర్. సో ఫస్ట్ వన్ ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఎప్పుడైతే మొక్కలు లేకుండా ఉంటాయో, మొక్కలు లేకపోతే ఏమవుతుందంటే వాతావరణంలో ఉన్నటువంటి వేడి అనేది పెరిగిపోతుంది. బికాస్ ఎప్పుడైతే చెట్లు ఉంటాయి, ఇప్పుడు మామూలుగా జనరల్గా మనం ఎండలో నడిచేటప్పుడు చెట్టు కిందకి వెళితే చాలా చల్లగా అనిపిస్తుంది. బికాస్ ఎందుకంటే ప్లాంట్ కింద మనకి సో ఆ ఫీల్, కూల్ ఫీల్ అనేది కలుగుతుంది. సో ఇప్పుడు ప్లాంట్సే లేకపోతే అడవులన్నీ నరికేయడం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత అనేది పెరిగిపోతుంది. టెంపరేచర్ కెన్ బి ఇంక్రీజ్ ఇన్ అట్మాస్ఫియర్. నాట్ ఓన్లీ దట్ అండ్ పొల్యూషన్ లెవెల్, పొల్యూషన్ లెవెల్ కూడా ఏమవుతుందంటే డే బై డే ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ద పొల్యూషన్ మేబీ ఆల్సో. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా పొల్యూషన్. మరి పొల్యూషన్ ఎలా వస్తుంది? సో ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ నుంచి కావచ్చు, మనం డ్రైవ్ చేసే వెహికల్స్ కావచ్చు, లేదా ఇంట్లో మనం ఫైర్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల వచ్చేటటువంటి పొల్యూషన్ గ్యాసెస్ అన్నీ కూడా ఎక్కడికి రిలీజ్ అవుతాయి? అట్మాస్ఫియర్లోకి. సో అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వడం వల్ల ఈ పొల్యూటెడ్ గ్యాసెస్ అన్నీ కూడా, సో దాంతోపాటు ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో దిస్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫస్ట్ కాన్సిక్వెన్స్, ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ అండ్ పొల్యూషన్. పొల్యూషన్ ఎక్కువైతే వాటిని మనం పీల్చుకోవడం వల్ల, పొల్యూటెడ్ గ్యాసెస్ ని మనం పీల్చుకోవడం వల్ల, సో వీఆర్ సఫరింగ్ ఫర్ మెనీ డిసీజెస్ లైక్ రిలేటెడ్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్. సో మన వాతావరణంలో ఉన్నటువంటి పొల్యూషన్ గ్యాసెస్ ని పీల్చుకోవడం వల్ల మన శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు అనేవి ఎదురవుతాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనేవి కాజ్ అవుతాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్సిక్వెన్స్. సో వాట్ ఈస్ దట్? ఇంక్రీజింగ్ టెంపరేచర్. సో వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, దాంతోపాటు ఏమవుతుంది? పొల్యూషన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. నెక్స్ట్ డిక్రీజింగ్ ఇన్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్. సో ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో భూమి లోపల ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. డిక్రీజింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ అంటే భూమి లోపల ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ అనేవి తగ్గిపోతాయి. ఎప్పుడైతే వాటర్ సోర్స్ తగ్గిపోతుందో ప్లాంట్స్ అనేవి ఈజీగా సర్వే కావు. సో అందరూ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఏంటంటే వాటర్ సోర్స్ వల్ల సఫర్ అవ్వాల్సి వస్తుంది. ద లాస్ ఆఫ్ వాటర్, వాటర్ అనేది లాస్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ డిక్రీజెస్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్ ఆఫ్ వాటర్ అంటే భూమికి లోపల ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా తగ్గిపోతుంది. ఇది దేని వల్ల వస్తుంది అంటే దట్ రీజన్ ఆఫ్ డిఫారెస్టేషన్. సో డిఫారెస్టేషన్ వల్ల అట్మాస్ఫియర్ లో టెంపరేచర్ పెరుగుతుంది, దాంతోపాటు ఏంటంటే ద ఇంక్రీజింగ్ ఆఫ్ పొల్యూషన్ లెవెల్స్, పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోతాయి. దాంతోపాటు ఏంటంటే డిక్రీజింగ్ ఇన్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ డిక్రీజ్ ఇన్ రైన్ ఫాల్ అండ్ ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్. డిక్రీజ్ ద రైన్ ఫాల్ అంటే ఏంటి? ఒక సంవత్సరానికి పడాల్సినటువంటి వర్షపాతం యొక్క సో శాతం అనేది తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సీజన్స్ బేస్ ఉంటాయి, రైనీ సీజన్, వింటర్ సీజన్ అండ్ సమ్మర్ సీజన్. సో ఈ సమ్మర్ సీజన్
వల్ల మనకి ఏంటంటే సమ్మర్ సీజన్ లో రైన్స్ పడవు, రైనీ సీజన్ లో మాత్రమే రైన్స్ పడతాయి. ఎప్పుడైతే ప్లాంట్స్ లేకుండా ఉంటాయో, డిఫారెస్టేషన్ జరుగుతుందో, అప్పుడు రైనీ సీజన్ లో పడాల్సినటువంటి రైన్స్ కూడా స్టాప్ అయిపోతాయి. అంటే సో వర్షాకాలంలో పడాల్సినటువంటి వర్షాలు కూడా ఆగిపోతాయి. సో ఎందుకు ఆగిపోతాయి అంటే దెర్ ఇస్ నో ప్లాంట్స్ బికాస్ దెర్ ఇస్ నో కూల్ టెంపరేచర్ ఆర్ కూల్ అట్మాస్ఫియర్ కండిషన్స్ బికాస్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ పెరగడం వల్ల కూల్ అట్మాస్ఫియర్ కండిషన్స్ ఉండవు, దాంతోపాటు ఏంటంటే మొక్కలన్నీ కూడా నరికేయడం వల్ల సో మనకి రైన్స్ అనేవి పడవు. సో ఎప్పుడైతే రైన్ పడకుండా ఉంటుందో ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్ ఆటోమేటిక్ గా సాయిల్ లో ఉన్నటువంటి ఫర్టిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే మట్టిలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి మట్టి మొత్తం కూడా ఏమవుతుంది, దాని యొక్క సారవంతమైనటువంటి సారవంతాన్ని కోల్పోతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద డిక్రీజింగ్. సో ఫస్ట్ వన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ అండ్ పొల్యూషన్, నెక్స్ట్ డిక్రీజింగ్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్, డిక్రీజింగ్ ద రైన్ఫాల్ అండ్ ఫర్టిలిటీ. సో వర్షపాతం తగ్గిపోతుంది, మట్టిలో ఉన్నటువంటి సారవంతం తగ్గిపోతుంది. ఇంక్రీజ్ ఇన్ న్యాచురల్ క్లైమేట్ లైక్ ఫ్లడ్స్, డ్రాట్స్ ఎక్సెట్రా. ఎప్పుడైతే ఇలాంటి కండిషన్స్ ఎదురవుతాయో దీనివల్ల ఏమవుతుంది, ద ఇంక్రీజింగ్ ఆఫ్ న్యాచురల్ క్లైమేట్. న్యాచురల్ క్లైమేట్స్ ఎప్పుడైతే అట్మాస్ఫియర్ లో టెంపరేచర్ పెరుగుతుందో అప్పుడు మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి లేదా సో మన ప్రపంచంలో ఉన్నటువంటి మంచు కొండలన్నీ కూడా కరిగిపోతాయి. మంచంతా కరిగిపోతే ఇది వాటర్ లాగా మారి సముద్రంలోకి చేరిపోతుంది. ఎప్పుడైతే సముద్రంలోకి నీరు చేరుతుందో సముద్రం యొక్క నీటి మట్టం, ద సీ లెవెల్ ఆఫ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్డ్ పెరిగిపోతుంది. ఇది పెరిగిపోతే సో ఏమొస్తాయి అంటే సో లైక్ ఫ్లడ్స్. సో ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, డ్రాట్స్ అనేవి వస్తాయి, కరువులు తర్వాత తుఫాన్లు ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే సో ఇల్లు మొత్తం అన్ని కూడా కొట్టుకొని వెళ్ళిపోతాయి సో వర్షపాతానికి. సో ఇంక్రీజింగ్ న్యాచురల్ క్లైమాక్స్ ఈవెంట్ అంటే న్యాచురల్ గా జరిగేవి ఏవి, డ్రాట్స్ కానీ లేకపోతే ఫ్లడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి సో ఎక్సెట్రా. సో డిక్రీజింగ్ ఇన్ ద వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్, వీటితో పాటు ఏంటంటే జనరల్ గా మట్టిలోకి నీళ్లు పోసిన వెంటనే ఏమవుతుంది, మట్టి అలాగే వాటర్ ని హోల్డ్ చేసి పట్టుకుంటుంది. సో దట్ ఈస్ కాల్ సో హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్. హోల్డింగ్ కెపాసిటీని కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మట్టి సో సారవంతంగా ఉండదో ఆటోమేటిక్ గా వాటర్ కోసం వెంటనే త్వరగా ఎవాపరేషన్ జరుగుతుంది. సో సాయిల్ లో వాటర్ అనేది ఆ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్టేషన్. ఇదేంటంటే డిఫారెస్టేషన్ లో ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్. సో వాట్ ఆర్ ద ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ అండ్ పొల్యూషన్ లెవెల్, డిక్రీజింగ్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్, నెక్స్ట్ వన్ డిక్రీజింగ్ ఇన్ రైన్ఫాల్ అండ్ ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్, నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఇన్ న్యాచురల్ క్లైమేట్స్ లైక్ ఫ్లడ్స్, డ్రాట్స్ ఎక్సెట్రా, లాస్ట్ పాయింట్ డిక్రీజింగ్ ఇన్ ద వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్. సో దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్టేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఆన్ యువర్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్.